అధికారం అంటే మనం కేలే ఎలాసాల్లో మునిగి తేలడానికో మన సొంత డబ్బా కొట్టుకోవడానికో మన సొంతానికి పని చేసుకోవడానికో కాదు అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలి ప్రజల కోసమే ఆ అధికారాన్ని అన్ని విధాల వాడాలి కానీ మన కోసం ఎక్కడ కూడా ఆ అధికారాన్ని వాడకూడదని అది నువ్వు తెలుసుకోవాలని నీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇంకొకటి చెప్పాలి ఆయనకి ఆయన ఏదైనా కోర్టుకెళ్తాడు ప్రజలకు మంచి చేయాలన్నా కోర్టుకెళ్తాడు ఈ నేను చెప్పిన అన్ని కూడా కోర్టుకు 13 కేసులు ఏపించాడు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి న్యాయం ధర్మం మావైపుంది కాబట్టి అన్నిటిని కూడా మనమే గెలుస్తూ ముందుకి కొనసాగుతా ఉన్నా నేను ఎప్పుడు నీలాగా అనుకోవట్లా నీలాగా మంత్రి కావాలనో లేకపోతే నీలాగా 10 కాలాల పాటు ఎమ్మెల్యే కావాలనో నేను అనుకోవట్లా నేను అనుకుంటుంది ఒక్కటే ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి ఆయన చేసిన పనులు 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా ఉండాలి కానీ మనం 10 కాలాల పాటు అధికార పరంగా ఉండాలని కాదు కోరుకోవాల్సింది నేను కోరుకుంటుంది ఒక్కటే నేను చేసిన పనులన్నీ కూడా నేను పోయిన తర్వాత కూడా చెప్పుకునే విధంగా ఉండే పనులు చేశాను ఇంకా చేస్తాను అని సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి కళ్యాణ మండపం మా ఊర్లో కట్టానంటే మరి ఏ విధంగా కట్టాను నువ్వు చెప్తావు ఏదో బ్రహ్మాండంగా కళ్యాణ మండపం రాజకీయం కోసం పెట్టాను రాజకీయం తర్వాత సంగతి ముందు నీ ఊర్లో రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి ఆ జేడీసీల మీద ఏదో ఒక అదేదో పెట్టుకున్నాడని ఇండస్ట్రీ సోలార్ ఇండస్ట్రీ ఆయన్ని శీలంగారు మా ఊర్లో పెట్టుకున్నాం కదా అంటే ఏం పెట్టుకున్నానయ్యా మా ఊర్లో అది పెట్టుకున్నావు కదా అంటే ఏం పెట్టుకున్నావయ్యా మీ ఊర్లో నేను అంటే అదేనండి మీరు అది పెట్టుకున్నారు కదా అదేంటి అంటే అదేనండి సోలార్ పెట్టుకున్నానండి పెట్టుకున్నాను నా పొలంలో నేను పెట్టుకున్నాను ఈ కిందయ్యా నన్ను నాకేందంటారు ఏంటండి నేను అక్కడ ఎమ్మెల్యే అంటే మా ఊరు అండి అది అంటే మా ఊరికి అది పెట్టాలండి అంటే ఏం పెట్టాలని చెప్పాను అదేనండి ఏంటి అది చెప్పానండి అదేనండి కళ్యాణ మండపం పెట్టుకోవాలనుకున్నాను నన్ను అడగడం ఎందుకన్నా ఏదో నీ సాయం నువ్వు ధర్మం నీ సహాయ సహకారాలు అందిస్తే మా ఊర్లో కళ్యాణ మండపం ఆ స్థాయికి దిగజాత్వ ఆ కళ్యాణ మండపం ఎంత 1 కోటి అయింది లేకపోతే 1.5 కోటి అయింది నువ్వు గురుడి చేసిన డబ్బు బోలినంతుంది ఏం తీలేవా అసలు నీకు ఈ ఊరి నుంచి నీ డబ్బులు ఎక్కడ వచ్చినాయా నువ్వు కనీసం ఎక్కడైనా ఆయన డబ్బులు ఎవరు కూడా మనం సృష్టించలేం కదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి ఇప్పుడు ఇక్కడ రావడానికి ఆయిల్ కొట్టించుకోవాలంటే ఆ డబ్బులు మనం తయారు చేసుకోగా మనం కష్టపడి పొలాన్ని పండించుకొని ఆ పొలంలో వచ్చిన వ్యవసాయాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి లేకపోతే రెండోది పాడి పాడి గేదెలు ఉంటే పాడి గేదెలను పెట్టుకొని ఆ పాలు పోస్తే డబ్బులు వస్తాయి లేదు మూడోది గొర్రెలు ఏదైనా ఉంటే ఆ గొర్రె పిల్లల్ని కాసుకుంటే గొర్రెలు పిల్లలను పెడితే ఆ పిల్లల్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి లేకపోతే ఏదైనా కూలి పనికి పోతే డబ్బులు వస్తాయి మరి ఏ విధంగా గొర్రెలు కాయలేదు బర్రెలు కాయలేదు వ్యవసాయం చేయలేదు మరి నువ్వు కూలికి పోలేదు మరి నీ పొలం ఉండ నీ 10 ఎకరాల పొలంలో నువ్వు పొలం చేయలేదు నీకు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చి నేను అడుగుతున్నా నీకు వచ్చినటువంటి 1000 కోట్లు నువ్వు బాధుడు బాధుడు అని పెడుతున్నావు కదా నీ గుడ్డుడు తయారు చేసే కంపెనీ అన్న సంగతి అందరికీ తెలుసు అది ప్రజల్ని 1కి 2, 2కి 4, 4 కారు ఇస్తానని అమాయకుల్ని బలి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు తెలుసుకోలేదని నువ్వు అనుకుంటే ప్రజలు బ్రహ్మాండంగా తెలుసుకున్నారు ఈ కళ్యాణ మండపం కనుక కడితే నాకు అక్రమంగా వచ్చిన సంపాదనతో కట్టానని అనుకుంటారని నీకు భయం నీ దగ్గర బ్యాలెన్స్ షీట్ ఉండదు నీ వ్యాపారం ఏందో తెలియదు నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో తెలియదు నీ వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి నువ్వు ఎక్కడ వ్యాపారం నీ ఇండస్ట్రీ ఎక్కడుందో ఒకసారి చెప్పు నాకు 17 రాష్ట్రాల్లో ఇండస్ట్రీలు ఉన్నాయన్నారు ఎవరన్నా నీ ఊర్లో ఎవరన్నా సూచనలు ఎవరన్నా ఉన్నారా నీ ఇండస్ట్రీ ఉంటే ఫోటోలు పెట్టు వాట్సాప్లు పెట్టు నాకు ఇండస్ట్రీ ఉన్నాయని నేను పెడతాను నాకు కాలేజీలు ఉన్నాయి నాకు మిల్క్ ఇండస్ట్రీ ఉంది ఫీడ్ ఇండస్ట్రీ ఉంది ఆయిల్ ఇండస్ట్రీ ఉంది నేను పెడతాను నాకు ఇక్కడ అందరూ వస్తుంటారు నా డైరీకి కూడా అందరూ వస్తుంటారు ఇదండి తేడా ఆయనండి